Hello, welcome to La Excellence. Manaki UPSC notification, Rendwela Irvai Rendu release Avadam Jarindi. Danik Sambandinchi online application, 2nd February, Manak start in the Mara context lo online application ki Sambandinchi, Daniela Filches Koali, Danik Sambandinchina, Kuni common ga chalamandi students kunde questions ki answers into Chudamandi. Right, application Manaki UPSC notification anedi. ప్రతి సంవత్సరము సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి ఈ సంవత్సరం 2022 2nd February నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా 2nd February మనకు స్టార్ట్ అయింది. మరి అసలు దానికి ఎలా అప్లై చేసుకోవాలి? upsconline.nic.in అనేది దాని యొక్క లింక్. ఆ లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అందులో స్టార్ట్ చేయొచ్చు. సో 22nd February వరకు అంటే 20 రోజుల టైం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి. అందులో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1 పార్ట్ 2 అని. పార్ట్ 1లో మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మన పేరు అడ్రస్ ఇవి. పార్ట్ 2లో మన ఆప్షనల్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్, మనం ఏ మీడియంలో రాయబోతున్నామో, మన ఫోటోగ్రాఫ్ సైన్ వీటిని అప్లోడ్ చేయమంటారనమాట. సో పార్ట్ 1 పార్ట్ 2 2 పార్ట్స్గా అప్లికేషన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ చేసేసిన తర్వాత సేవ్ చేసుకొని 2nd పార్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సరే, మరి ఎగ్జామ్ డేట్ మనకి 2nd February ఇది ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ డేట్ అనేది 5th జూన్, 5 జూన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జాము 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అని. మార్నింగ్ పేపర్ 1 ఉంటుంది, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉంటుంది, ఒక్కొక్క పేపర్ 2 అవర్స్ ఉంటుంది. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఈ వెబ్సైట్కి వెళ్ళి మన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ మనం పెట్టుకొని వెళ్ళాలి. ఏదైనా ఒక ఫోటో ఐడి, అది ఆధార్ కావచ్చు, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యాలిడ్ ఐడి కార్డ్, దాని నంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు దాన్నే ప్రూఫ్గా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆధార్ నంబర్ మీరు ఎంటర్ చేస్తే ఆధార్ని మనం ఎగ్జామ్ హాల్కి ప్రూఫ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఒరిజినల్ని తీసుకెళ్ళాలి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఒక వ్యాలిడ్ ఐడి, దాని నంబరు, అది మనం పక్కన పెట్టుకోవాలి. 2, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం, లేదా బీసీ లేదా ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఏదైనా అనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ మనము కేటగిరీని మెన్షన్ చేయాలి, కానీ దాని సర్టిఫికేట్ ఏమీ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్స్ అప్లై చేసేటప్పుడు డిఏఎఫ్ అనేది డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఫిల్ చేస్తాం. అప్పుడు మనం ఈ సర్టిఫికేట్స్, వాటి యొక్క సాఫ్ట్ కాపీస్ని అప్లోడ్ చేయాలి. ప్రస్తుతానికి మన మార్క్ లిస్ట్ కానీ ఇవేమీ మనల్ని అడగరు అప్లోడ్ చేయమని. ఫోటో, సైన్ అనేది అప్లోడ్ చేయాలి, ఒక వ్యాలిడ్ ఐడి కార్డు, దాని నంబర్ అనేది ఉండాలి. చూడండి, సో వ్యాలిడ్ ఐడి కార్డు ఉండాలి, 2 ఫేజెస్లో మనం కంప్లీట్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి? నాట్ రిక్వైర్డ్ మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, కానీ ఏజ్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్నే మనం ఏజ్గా ఎంటర్ చేస్తాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, రిజర్వేషన్, వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్స్ టైంలో మళ్ళీ అప్లికేషన్ మనం ఫిల్ చేయాలి, అప్పుడు సబ్మిట్ చేయాలి, ప్రస్తుతానికి అది అవసరం లేదు. మరి ఏజ్ లిమిట్ ఎంత? ఏ ఏజ్ వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు? మినిమం ఏజ్ ఎంత? మ్యాక్సిమం ఏజ్ ఎంత? ఏ టైంలో ఎప్పుడు అప్లై చేయాలి? చూడండి, మినిమం ఏజ్ ఎవరికైనా సరే 21 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఆగస్ట్ 1 కల్లా మనకి 21 ఇయర్స్ వచ్చి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 32 సంవత్సరాలు. అయితే కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు అంటే 35+5, ఓబీసీకి 32+5 ఇక్కడ, 32+3 ఇక్కడ, ఎక్స్ సర్వీస్ మెన్ 5 ఇయర్స్ ఎక్స్ట్రాగా, 3 ఇయర్స్, 5 ఇయర్స్, ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్, మరి 10 ఇయర్స్, ఇలాగా ఏజ్ లిమిట్కి ఎక్స్టెన్షన్స్ ఇవి అన్నమాట, ఏజ్ రిలాక్సేషన్ అంటారు. మరి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయండి, 6 అటెంప్ట్స్ జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్కి 6 అటెంప్ట్స్, ఓబీసీకి 9 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అటెంప్ట్ లిమిట్ ఏమీ ఉండదు,
ఏజ్ లిమిట్ మాత్రమే, అంటే 32+5 37 సంవత్సరాల వరకు ఎన్ని అటెంప్ట్స్ అయినా రాసుకోవచ్చు. సో ఆ విధంగా అటెంప్ట్ లిమిట్, ఏజ్ లిమిట్ అనేవి మనకి ఇవన్నీ కూడా మీరు చూస్తే మన యొక్క నోటిఫికేషన్ నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇవన్నీ మీకు చూపిస్తున్నానండి. సో నోటిఫికేషన్ కూడా మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు చదువుకోవచ్చు. రైట్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇందాకే చూసాము. ఓబీసీకి సంబంధించి ఎవరు ఓబీసీకి సంబంధించిన వాళ్ళు అవుతారు? ఓబీసీలో క్రీమీ లేయర్ అనేది ఉంది. ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ వీటికి అప్లై చేసుకునే వాళ్ళు క్లియర్గా మీరు ఆ కేటగిరీకి సంబంధించి వస్తారా లేదా అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం కనుక సర్వీస్కి సెలెక్ట్ అవ్వడం అలా జరిగితే ఫ్యూచర్లో మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాము. దాన్ని మార్చడానికి కూడా యూపీఎస్సీ అనుమతించదన్నమాట, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప. అందుకోసం మీరు ఈ కేటగిరీస్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓబీసీ కేటగిరీకి మీరు వస్తారా లేదా, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ రెండు లిస్టులు ఉంటాయి ఓబీసీలో. సో మీరు సెంట్రల్ లిస్ట్లో ఇప్పటివరకు అప్లై చేయకపోతే అసలు మీకు సంబంధించిన కాస్ట్ అనేది ఓబీసీలో ఉందా లేదా అని చూసుకోవాలి. అసలు ఓబీసీ రిజర్వేషన్స్ ఎవరికి వర్తిస్తాయి ఏంటి అన్నది దాని మీద ఒక స్పెషల్ వీడియో చేశాం మన ఛానల్లో, వీలైతే అది చూడండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి కూడా ఏమేమి క్రైటీరియా ఏంటి అని చూసుకొని, 8 లాక్స్ ఇన్కము, అగ్రికల్చరల్ ల్యాండ్, ఇలా మనకి క్రైటీరియా ఉంటుంది, అవి చూసుకొని దాని కిందకి మీరు వస్తారా లేదా అని చూసి ఆ తర్వాత అప్పుడే ఆప్షన్లో మీరు అది పెట్టుకోవాలి అప్లికేషన్ ఫామ్లో. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికీ ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్, అది ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు, రెగ్యులర్ అయినా పర్లేదు, డిగ్రీ, బీటెక్, మెడిసిన్, ఏదైనా సరే, ఓపెన్ డిగ్రీస్ కొన్ని ఉంటాయి, ఓపెన్ డిగ్రీ అయినా రెగ్యులర్ డిగ్రీ అయినా ఏదైనా సరే పర్వాలేదు. మరి ఫైనల్ ఇయర్లో ఉండేవాళ్ళు, అంటే ఈ ఎగ్జామ్ రాసే టైంకి ఫైనల్ ఇయర్లో ఉంటూ కూడా మనం రాయొచ్చు. కాకపోతే ఇంటర్వ్యూ టైంకి, మన మెయిన్స్ టైంకి మనకి మార్క్స్ మనం పాస్ అయి ఉండాలి. ఆ విధంగా అయితే మనం రాయొచ్చు అన్నమాట ఎగ్జాము. ఒకవేళ మన గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయి బ్యాక్లాగ్స్ ఇలా ఉన్నాయనుకోండి, మెయిన్స్ టైం కల్లా బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకోవాలి. ప్రిలిమ్స్ టైంకి మనల్ని ఏం అడగరు, బట్ మెయిన్స్ టైంకి మనం ఆ బ్యాక్లాగ్స్ అవన్నీ క్లియర్ చేసుకొని సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఉండదు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఉండదు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి ఫీజు అనేది ఉండదు. మిగిలిన వాళ్ళు 100 రూపాయల ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. 100 రూపాయల ఫీజుని ఆన్లైన్ రూపంలో కానీ, బ్యాంక్ చలాన్ రూపంలో కానీ 100 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయొచ్చు, ఇది వెరీ ఇంపార్టెంట్, చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు మనం చూసుకోకుండా బై మిస్టేక్ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, సో మరి దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? నెక్స్ట్ టైం అప్లై చేసుకో, నెక్స్ట్ మళ్ళీ అప్లై చేయొచ్చు. అప్పుడే మనకి ఇంకా డేట్ ఉంది, అంటే 22 ఫిబ్రవరికి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. దానికి ముందే మీరు కనుక్కున్నారు, మీరు అప్లై చేసిన దాంట్లో ఏదో మిస్టేక్ ఉందనో సంథింగ్ ఏదో ఉందని. సో మీరు మళ్ళీ అప్లై చేయొచ్చా? ఎస్, మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు. కాకపోతే మీరు లాస్ట్ టైం ఏదైతే చేస్తారో అదే కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది యూపీఎస్సీ. హయ్యర్ రెఫరెన్స్ ఐడి, మనం అప్లై చేసిన ప్రతిసారి మనకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. సో హయ్యర్ రెఫరెన్స్ ఐడి ఉన్నదే వ్యాలిడ్గా కన్సిడర్ చేసుకుంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే మిమ్మల్ని మల్టిపుల్ టైమ్స్ చేయండి అని కాదు, ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు లాస్ట్ ఏదైతే ఫిల్ చేస్తారో దాన్నే కంక్లూజివ్గా తీసుకోవడం జరుగుతుంది యూపీఎస్సీ. నెక్స్ట్, గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాలంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లేదా ఏ పర్టికులర్ దీని కింద పనిచేస్తుంటారు, వాళ్ళ హైయర్ ఆఫీసర్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది తెచ్చుకోవాలి ఈ ఎగ్జామ్కి. ఇది ఇంపార్టెంట్, గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది అవసరము. నెక్స్ట్, ఆప్షనల్ సబ్జెక్ట్ని మనము మెన్షన్ చేసిన తర్వాత మెయిన్స్ రాసే టైంలో దాన్ని మార్చుకోవచ్చా? మనకి ప్రిలిమ్స్ అప్లికేషన్ ఫామ్లో పార్ట్ 1 పార్ట్ 2 మనల్ని అడుగుతారు, మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారు? సో ఇంగ్లీష్, తెలుగు, ఇలా మనం ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాద్దామనుకుంటే అది మెన్షన్ చేయొచ్చు. మీరు ఏ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటారని కూడా అడుగుతారు. సో అప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ అని పెట్టామనుకోండి,
3 months తర్వాత మళ్ళీ మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అప్పుడు అప్లికేషన్లో వేరే ఆప్షనల్ పెట్టుకునేదానికి లేదు. ఈ సంవత్సరం అంతా కూడా అదే ఆప్షనల్తో రాయాలి. ఇప్పుడు మనం ప్రిలిమ్స్కి ఏ ఆప్షనల్ అయితే, ప్రిలిమ్స్ అప్లికేషన్ ఫామ్లో ఏ ఆప్షనల్ అయితే పెడతామో దాన్నే మనం రాయాలి. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఈ ఇయర్ మీరు రాయలేదు అప్లికేషన్ చేసి లేదా రాసి క్లియర్ అవ్వక, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసేటప్పుడు అప్పుడు కావాలంటే మార్చుకోవచ్చు ఆప్షనల్. బట్ ఇయర్ ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ టైంలో పెడితే మళ్ళీ మధ్యలో మార్చుకోవడానికి ఉండదు. ఎస్, మళ్ళీ మధ్యలో మార్చుకోవడానికి ఉండదు అప్లికేషన్ ఫామ్ అనేది. అప్లికేషన్లో ఆప్షనల్ అనేది మార్చుకోవడానికి ఉండదు. మీడియం కూడా, మీరు ఇప్పుడు తెలుగు మీడియం అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మెయిన్స్కి వచ్చే టైంకి అయ్యో నేను ఇంగ్లీష్లో రాస్తానంటే ఇయర్ మార్చుకోవడానికి అవ్వదు. ఇయర్ అప్లికేషన్ ఫాము ఇప్పటితో స్టార్ట్ అయినట్టే. ప్రిలిమ్స్లో మీరు ఏ డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్. అందుకే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, మనం ఒకవేళ అప్లై చేశాము కానీ మనం రాయాలనుకోవట్లేదు, అప్పుడు అప్లికేషన్స్ని విత్డ్రా చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేశారు కానీ సంథింగ్ ఏదో ఇష్యూ లేదా మీరు సరిగా ప్రిపేర్ అవ్వలేదు అనుకున్నారు, అప్పుడు మీరు అటెంప్ట్ ఇవ్వాలనుకోవట్లేదు కానీ నేను అప్లై చేశాను కదా అది అటెంప్ట్గా కన్సిడర్ అవుతుందేమో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ పెట్టినంత మాత్రాన అటెంప్ట్గా కన్సిడర్ అవ్వదు. మీరు ఒకవేళ వెళ్ళి పేపర్ 1 రాసి పేపర్ 2 రాయకపోయినా అది అటెంప్ట్గా కన్సిడర్ అవుతుంది. సో మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అక్కడ సైన్ పెడితేనే అది అటెంప్ట్గా కన్సిడర్ అవుతుంది. అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్గా కన్సిడర్ అవ్వదు. అప్లికేషన్ ఒకవేళ మనం రాయాలనుకోకపోతే మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు అప్లికేషన్ని. సో యూపీఎస్సీ కొంత వర్క్ తగ్గుతుంది, వాళ్ళన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ. సో విత్డ్రాల్ కావాలన్నా చేసుకోవచ్చు. 1 మార్చి నుంచి 7 మార్చి లోపు మనం మన అప్లికేషన్ విత్డ్రా కావాలంటే చేసుకోవచ్చు. కానీ మనం అప్లై చేసుకున్నంత మాత్రాన అదేమీ అటెంప్ట్గా కన్సిడరేషన్లోకి తీసుకోబడదు. మరి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఎగ్జామ్లో? ఎస్, ప్రతి క్వశ్చన్కి 1/3 మార్క్స్ అనేవి కట్ చేస్తారు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు అనుకోండి, 2 × 1/3 పేపర్ 1లో అయితే. పేపర్ 2కి ఒక్కొక్క క్వశ్చన్కి 2.5 మార్క్స్. సో నెగిటివ్ మార్క్ ఎంత కట్ అవుతుంది? 2.5 × 1/3 మార్క్స్ కట్ అవుతాయి. నెగిటివ్ మార్క్స్ అనే ఉన్నాయి. అంటే మనం గుడ్డిగా ఏదో ఒక ఆన్సర్ లేని పెట్టేదానికి లేదు. సో మనం పెట్టింది తప్పైతే మన మార్క్స్ కట్ అవుతూ వెళ్తాయి. సో నెగిటివ్ మార్కింగ్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉంది. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ పేపర్సే. మరి సిలబస్ ఏంటి? సిలబస్ పేపర్ 1 అని పేపర్ 2 అని 2 ఉన్నాయి. సో సిలబస్ అనేది ఇది ఒకసారి చూసుకోవాలి. మరి మనము దీనికి సంబంధించిన బుక్ లిస్ట్ ఏంటి అన్న దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా మీరు చూసుకొని ఒకవేళ మీకు బుక్ లిస్ట్ వీటి మీద ఐడియా లేకపోతే చూసుకోవచ్చు. నెక్స్ట్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? 200 మార్కులకి పేపర్ 1, 200 మార్కులకి పేపర్ 2 ఉంటుంది. మరి ఒక్కొక్క పేపర్లో, పేపర్ 1లో 100 క్వశ్చన్స్, పేపర్ 2లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1లో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, పేపర్ 2లో ఒక్కొక్క క్వశ్చన్కి 2.5 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. మనం అటెంప్ట్ చేయలేదనుకోండి, ఒక క్వశ్చన్కి నెగిటివ్ మార్క్స్ ఉండవు, పాజిటివ్ మార్క్స్ ఉండవు, 0 ఉంటాయి. ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకే రోజు జరుగుతుంది. 5th జూన్ ఇయర్ అయితే పొద్దున్న 1, మధ్యాహ్నం 1, అలాగ 2 పేపర్స్ ఉంటాయి. రైట్, మనము ఏదైనా మనకి డౌట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడ్మిట్ కార్డ్ రాలేదు, అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తుంటే రావట్లేదు, లేదా అప్లికేషన్ అప్పుడే మీకు ఏదైనా డౌట్ వచ్చింది రిజర్వేషన్కి సంబంధించి, ఇంకొకటి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? యూపీఎస్సీ మనకి కొన్ని అఫీషియల్ నంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్కి ఈ వర్కింగ్ అవర్స్లో కాల్ చేసి మన డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మనం వాటిని అడిగి తెలుసుకోవచ్చు. ఈ కాంటాక్ట్ నంబర్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. మరి ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఇప్పుడు అందరి మైండ్లో తిరుగుతున్నటువంటి క్వశ్చన్. సో బేసిక్స్ అనేవి ప్రాపర్గా చదివి పెట్టుకోవాలి. ఎన్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ, స్టాండర్డ్ సిలబస్ని కంప్లీట్ చేయండి, ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టండి, కరెంట్ అఫైర్స్ అనే దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎంటైర్ సిలబస్ మనం ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ చదివి రివిజన్ చేసుకుంటామో అంత బెటర్ పొజిషన్లో మనం ఉండగలుగుతాము. ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోవాలి.
మనకి ఒక్కొక్క టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతారో తెలియాలి కదా. సో ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోవాలి, మోడల్ క్వశ్చన్స్ చూసుకోవాలి, ఇవన్నీ చేస్తే అప్పుడు మనము కొంతవరకు ప్రిలిమ్స్లో గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. బేసిక్స్ ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయకపోతే మర్చిపోతాం. సో మల్టిపుల్ టైమ్స్ చదవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి, మోడల్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మన స్ట్రెంగ్స్ని పెంచుకుందాం, మన యొక్క వీక్నెస్ని తగ్గించుకుందాం. మన స్ట్రెంగ్స్ని పెంచుకుందాం, వీక్నెస్ని తగ్గించుకుందాం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కట్ ఆఫ్స్ మనకి 100, 110 ఆ బిలోనే ఉంటాయి. సో మనము 200కి 200 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పేపర్ 1లో. కాకపోతే ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్, కాంపిటీటివ్గా ఉండాలి. సో మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారు, హిస్టరీలో నాకు ఈ పార్ట్ రాదు. సో మనం దాని నుంచి 1-2 క్వశ్చన్లు వస్తాయి మనకి. 55 క్వశ్చన్ల వరకు కరెక్ట్గా చేస్తే నెగిటివ్స్ అన్నీ పోగా 55 అంటే 110 మార్క్స్ వస్తే చాలా సేఫ్గా ఉన్నట్టు. సో మనం ఆ 1-2 క్వశ్చన్ల గురించి ఆలోచిస్తున్నాం, మిగిలిన 55 క్వశ్చన్ల గురించి కాకుండా. అలా ఎప్పుడూ చేయకూడదు. మనకున్న స్ట్రెంగ్స్ మీద మనం వర్క్ చేయాలి, వీక్నెసెస్ని తగ్గించాలి, కానీ దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ది స్ట్రెంగ్స్ని మర్చిపోకూడదు. టెన్షన్ ఏమీ పడాల్సిన అవసరం లేదు, 4 మంత్స్ టైం ఉంది. నీట్గా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా చదువుకోండి, రైట్? దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్లికేషన్కి సంబంధించి ఇలా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీగా అడగండి. మనం కావాలంటే ఒక లైవ్ సెషన్ కూడా చేద్దాం, ఏం చేయాలి, అప్లికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఇవి ఉంటే చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.